నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. కుటుంబ కథా చిత్రాలతో వరుస విజయాలకు విజేతగా నిలిచిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆయన సాధించిన విజయాల విలక్షణతే తానొక ప్రత్యేక ముద్రగా ప్రకటించుకున్నారు. ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్ దర్శకుడిగా పేరు సైతం పొందారు. ఆయన త్వరలో సెకండ్ ఇన్నింగ్స్తో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు. ట్రెండ్ సెటర్ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇవాళ మన కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం కృష్ణారెడ్డి గారు. నా హృదయపూర్వక నమస్కారాలు. కొత్త సంవత్సరం ఫస్ట్ ఎపిసోడ్ మీతోనే 2022. సో విష్ యు ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ టు యు. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థాంక్యూ అండి, థాంక్యూ. మిమ్మల్ని చూడగానే ఎలా ఉన్నారు అని అడగాలని లేదండి నాకు, ఎందుకంటే ఎప్పుడూ మీరు ఇలాగే నిత్య యవ్వన అబ్బాయిగానే ఉంటున్నారు. సో మీ ఆరోగ్యానికి సీక్రెట్ ఏంటంటారు? ఏమి లేదండి, గాలికి నాకు చాలా పెద్ద సంబంధం ఉంది. ఎప్పుడు కూడా బంతిలో కనుక గాలి ఫుల్గా ఉంది అనుకోండి, అది మనం ఎటు ఆడినా ఆటకి సిద్ధంగా ఉంటుందండి, అంతే కదా. అంచేత నాలో ఎప్పుడు గాలి తగ్గకుండా చూసుకుంటారు, అందుకని బంతిలాగా ఆడుకోవడానికి పనికొస్తూ ఉంటారు. ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఏంటంటే మీ ఫ్యామిలీలో ఎవరు సినిమా ఇండస్ట్రీలో లేరనుకుంటా కదండి? దానికి కూడా బంతే కారణం అండి. ఎందుకంటే మనసులో ఎప్పుడు కూడా గాలి కొట్టిన బంతి ఉంటుంది. ఈ బంతి ఏం చెప్తా ఉంటుంది అని అంటే, అబ్బాయి నువ్వు లైఫ్లో ఏదో ఒక ఆట ఆడాలి నువ్వు అని చెప్పి, ఆడు నువ్వు అని చెప్పి ఈ బంతి మనల్ని గింజుతూ ఉంటుందండి. అప్పుడు ఈ బంతి చెప్పినప్పుడు మనం వింటూ ఉండాలి, ఎందుకంటే అది మనసు ఆడే ఆట కాబట్టి. అంచేత వేషాల కోసం ట్రై చేస్తూ నువ్వు కనుక నువ్వు ఏ చెన్నై అన్నా వెళితే ఏమన్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వై డోంట్ యూ ట్రై అని బంతి గింజుకుంటుంది లోపల. అంచేత గింజుకుంటున్నటువంటి బంతిని బంతి చెప్పింది. బంతి చెప్పేసరికి నేను ముందుకెళ్ళి నా ప్రయత్నాలు నేను చేశాను. ఇంట్లో చెప్పి వెళ్ళారా? అంటే మా అన్నయ్య గారికి తెలుసు తప్ప మిగతా ఏమీ చెప్పలేదు. చెన్నై వెళ్ళిపోయి ఏదో ఒక డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ చేయడం కోసం వెళ్ళినట్టు వెళ్ళి డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ నైట్ క్లాసెస్ చేస్తూనే చేస్తూ నైట్ క్లాసెస్ే కదా, డే టైం అంతా ఇక అంతే ఆట ఆడుకోవటం బంతితోటి బంతి చెప్పినట్టు. ప్రయత్నిస్తూ ఉంటే నాకు ఒక గొప్ప విషయం తెలిసింది, ఎవడు మనల్ని ఎంకరేజ్ చేయడాలి కానీ సరే అని చెప్పి అనుకుని మెల్లగా ఒక బిజినెస్లోకి దిగి మేమే తర్వాత ఒక ఓన్ ప్రొడక్షన్ పెట్టుకుని ఆ ఓన్ ప్రొడక్షన్లో కొబ్బరి బండం సినిమా కథ స్క్రీన్ ప్లే సంగీతము ప్రొడ్యూసర్గా చేసి నెక్స్ట్ ఇమీడియట్గా రాజేంద్రుడు గజేంద్రుడికి వచ్చి కథ స్క్రీన్ ప్లే సంగీతం దర్శకత్వం అని చేయడం మొదలుపెట్టా. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఇన్ని చేయాలంటే మనకు కొంచెమైనా ఆ సినిమా గురించి అవగాహన ఉండాలి. సో చిన్నప్పుడు మీరు బాగా సినిమాలు అవి చూడడం అవన్నీ చేసేవారా? బాగానండి, పిచ్చి కింద చూసేవాడిని సినిమాలు. తర్వాత ఏంటంటే అచ్చిరెడ్డి గారు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత సో మేము ఇద్దరం కలిపి చాలా ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళం. ఏ సినిమాలు అప్పటి నుంచి మళ్ళీ మొదలుపెట్టి ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఎక్కడికైనా సినిమాకి వెళ్ళాలంటే మేము ఇద్దరు వెళ్ళిపోతాం. ఇంక వేరే సినిమా ఫ్రెండ్స్ ఫర్ ద సినిమా బై ద సినిమా టు ద సినిమా టోటల్గా లైఫ్ ఈజ్ సినిమా. సో స్వీట్ అండి, ఐ లైక్ ఇట్. మొదటి ప్రొడక్షన్లోనే మీరు కథ అన్ని రాసుకున్నారు, దానికి మీ ఆలోచన ఏంటి, మీ థాట్ ఏంటి, మీ జీవితంలోంచి వచ్చిన కథ లేకపోతే మీరు ఎక్కడైనా చదివిందా, ఎలా ఆ కథ ఎలా వచ్చింది? ఆ కథ మనిషి అనేవాడు సాహసం చేయాలి, లైఫ్లో రిస్క్ చేయాలి, చేస్తేనే ఎదగలుగుతాడు లేకపోతే ఎదగలేడు. కరెక్ట్ అని చేత ఆ చేవ మనిషి దగ్గర ముంచుకోవాలి, దాన్ని పెంచుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి, దాని మీద చేశారండి కొబ్బరి బండం అనే సినిమా. కథ రాయడం ఒక ఎత్తు అయితే దాన్ని స్క్రీన్ ప్లే కింద చేసుకోవడం, దాని మాటలు రాయడం ఇవన్నీ మరో ఎత్తు. అవును, ఇన్ని మీరొక్కరే చేయడం అన్నది ఎలా సాధ్యం అంటే అంత భుజం మీద వేసుకుని. అంటే ఇప్పుడు అప్పుడు ఫస్ట్ ఫిల్మ్ అండి, కొబ్బరి బండం చేస్తున్నప్పుడు దివాకర్ బాబు గారి హెల్ప్ చాలా ఎక్కువ ఉండేది. అంటే ఆయన అప్పటికే చాలా సినిమాలు చేస్తున్నారు అని చేత ఆయన తీసుకుని వచ్చి ఆయనతోటి కూర్చొని చేయడం మొదలుపెట్టాం. మొదలు పెడితే ఆయన ఈ గైడెడ్ హౌస్ రైట్ వే మంచి యాంగిల్లో చేశారు ఆయన. చేయడంతో నాకు కూడా బాగా పూర్తిగా పట్టు వచ్చేసింది. సో నెక్స్ట్ రాజేంద్రుడు గజేంద్రుడికి వచ్చేటప్పటికీ ఇక డైరెక్ట్గా ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళిపోయాం. చాలా పెద్ద హిట్ అది, చాలా పెద్ద మంచి పేరు తీసుకొచ్చింది. అదే ఆ స్క్రీన్ ప్లే
ఎలిఫెంట్ దగ్గరికి, అది దేవర ఫిల్మ్స్ వాడు ఎలిఫెంట్ అండి, చిన్న పిల్లది, చాలా చక్కటి ఏనుగు, కానీ వేగంగా ఎదిగిపోతూ ఉంటుంది. అంటే సినిమాలో అంటే మేము చేయటం 28 డేస్ చేసాం కాబట్టి మాకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు, కానీ బట్ కాకపోతే చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది అండి. చిన్నపిల్లగా ఉంటుంది, ఇంత ఇంత ఉంటుంది, ఎలా పెరిగిపోతూ ఉంటుంది. సో దాని దగ్గర రెండు గుణాలు ఉన్నాయండి. ఒకటి, ఒకేసారి మనం చెప్పినటువంటి రెండు పనుల్ని ఏకకాలంలో చేయగలదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ అందులోనే సీన్ చెప్తాను. దోశ వేస్తున్నాడు రాజేంద్ర ప్రసాద్, వేస్తూ ఉంటే తను కిటికీ పక్కన దాక్కొని మెల్లగా వాడు అలా తిరిగినప్పుడు అది వచ్చి పెడ మీద ఉన్నటువంటి దోశని తీసుకుని తినేసి మళ్ళీ రెండో దోశ వేస్తాడు. ఏంటి నేను మర్చిపోయినా, వేశాను కదా దోశ, మర్చిపోయి ఉంటానులే అని మళ్ళీ వేస్తాడు. మళ్ళీ రెండో దోశ కూడా తినేస్తుంది. అంటే ఇలా రెండు పనులు ఒకేసారి, అంటే రావడం, దోశ తీసుకోవడం, దాక్కోవడం, మళ్ళీ రెండోసారి దోశ వేయగానే రావడం, చూడండి ఎంత టైమింగ్ కావాలో. సో వితౌట్ ఎ కట్ షీ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్ అండ్ సచ్ ఎ గ్రేట్ ఎలిఫెంట్ మెమరీ అంటారండి. ఆఖరికి లాస్ట్లో విలన్ మీద భీకరంగా అరుస్తున్నట్టు కాలు పెట్టాలి, అది ఎంత గొప్ప ఎలిఫెంట్ అంటే తీసుకొచ్చి కాలు పెట్టేది, పెడితే మాకు భయం వేసేది, ఎందుకంటే ఏమో ఏమాత్రం ఎలిఫెంట్ అది. కానీ అది అలా కాలు పెట్టి ఆపిన తర్వాత మీరు ఒక పేపర్ తీసుకుని అక్కడి నుంచి తీస్తే ఆ మనిషికి నేల మీద పడిపోయి ఉంటాడు కదా కాలుకి, ఇంత ఎంత అండి పేపర్ వాస్, అంతే పేపర్ ఎంత విడుతుంటుందో అంత అంతే, అంత పర్ఫెక్ట్గా అసలు అది ఎన్ని ఎన్ని టీకలు చేసినా కానీ అలాగే చేసేది. నేనైతే వినాయకుడే వచ్చి చేసి పెట్టాడా అనేటువంటి ఫీలింగ్ నాకు కలిగింది, అంత భక్తిభావంతో చేశాను ఆ సినిమాని. అది వినాయకుడి దయ వల్ల అంత పెద్ద హిట్ అయిందండి. మీరు తీసిన చిత్రాలు అన్నీ కూడా కుటుంబ కథా చిత్రాలు, మీరు చెప్పే కాన్సెప్ట్స్ కూడా అంటే డైవర్స్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా సరదాగా చెప్తూనే ఒక గుణపాఠం పాఠం చెప్పి వెళ్ళారు మాకు. సో ఇలాంటి కథలు ఎలా అనుకున్నారు మీరు? అసలు నా దృష్టి ఎంతసేపు కూడానండి ప్రేక్షకుల మీదే ఉంటుందండి. అంటే స్క్రీన్ మీద మనం ఒక ప్లే ఆడుతున్నాము, ఒక నాటకం వేస్తుంటే ఎట్లాగో సినిమా తీసినా ఆ సినిమా కూడా ఒక డ్రామా లాంటిదే, అందులో డ్రామా కూడా ఉంటుంది. ప్రేక్షకుల్ని అంతసేపు మనం ఎంగేజ్ చేయాలండి, 2.5 అవర్స్ మనం కంటిన్యూస్గా ఎంగేజ్ చేయాలి, వాళ్ళ మిగతా విషయాలు గుర్తురాకూడదు, మర్చిపోవాలి, మై మర్చిపోయి సినిమా చూడాలండి, ఇది నా కాన్సెప్ట్. సో అందుకని కొత్త కాన్సెప్ట్ ఉంటేనే తప్ప, పాద్ది ఏదో రొటీన్గా అబ్బాయి అమ్మాయి ప్రేమం చేసుకున్నారు, ఆ తర్వాత పెద్దవాళ్ళు కాదన్నారు అని చేత వీడెళ్ళి ఫైట్ చేసేసాడు, ఫైట్ చేసిన తర్వాత ఇక ఆ దెబ్బలకు తడలేక ఒప్పేసుకున్నాడు అన్నాం అనుకోండి, ఎన్నిసార్లు చూస్తామయ్యా ఇది. పెళ్లి తర్వాత వచ్చేటటువంటి సమస్యలని అందులో అత్యంత కీలకమైన దురదృష్టకరమైనటువంటి సమస్యను ఎంచుకుని ఆ సమస్య మీద ఆ సినిమా చేసడం జరిగింది. అందుకని ఆ సినిమా బాగా పెద్ద సక్సెస్ అయింది, బాగా ఎక్కువ ఏడిపించేశాను అనే పేరు కూడా వచ్చిందండి. అంటే అప్పటి వరకు నవ్వించే కృష్ణారెడ్డి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను సడన్గా విన్నానండి ఒక చోట, థియేటర్ నుంచి నేను కూడా బయటకు వస్తూ ఉన్నాను జనంతో పాటు కలిసి, ఆ వస్తూ అతను ఒరే కృష్ణారెడ్డి అంత ఏడిపించారు నువ్వు ఇక్కడ అన్నాడు ఆయన, నవ్విస్తావు అనుకున్నావు అన్నాడు. అంటే అది ఎంత పెద్ద హిట్టో చూడండి, అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయాడు అనమాట ఆ అబ్బాయి, అయిపోయి అంత మాట నన్ను అనగలిగాడు, నాకు వినబడింది, వినబడుతూ ఉంది, రే కృష్ణారెడ్డి ఏడిపించేసావురా. మీరు అప్పట్లో ఒక కమీడియన్ని తీసుకొచ్చి హీరో ఎలా చేశారు, అసలు మీ ఛాలెంజ్ ఏంటి, ఎలా నేను చేస్తాను ఇతనితో అని ఆ కాన్ఫిడెన్స్ ఏంటి మీలో? అని మంచి ఆర్టిస్ట్ అండి, అతనికి ఎలివేషన్ లేదు. అప్పటికేమో చిన్న చిన్న వేషాలు వేస్తున్నాడు, చాలా చిన్నవి, పై ఎంత చిన్న వేషాలు వేస్తున్నాడు అని అంటే ఎందచేట అని ఏదో అలాగేలాగా చాలా పాపులర్ అది. తర్వాత ఏంటంటే నాకు ఒక అసమర్థుడైన హీరో కావాలి అందులో, అది ఫస్ట్ పాయింట్. నాకు సమర్థుడై ఉండకూడదు ఆ స్క్రిప్ట్లో, అదండి ఒక అసమర్థుడైనటువంటి హీరో అంటే అది చేయలేడు, అప్పులు చేసేస్తుంటాడు, ఆ అప్పుల వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళ తల్లిని పట్టుకుంటూ ఉంటే పాప వాళ్ళ తల్లి, ఆ ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి ఉంటాడు ఇప్పుడు సెక్రటరీ లాంటి వాడు, ఆడు పాప తీరుస్తూ ఉంటాడు, ఇలాంటి ఒక కండిషన్లో వీడు చెప్పకుండా అప్పులు చేసి దాక్కునే టైప్ వీడు, అంత కింద క్యారెక్టర్ అయి ఉండాలండి. అలాంటి క్యారెక్టర్
ఆలి అయితే కరెక్ట్గా చేస్తాడని నాకు అనిపించింది. నాకు ఆ స్క్రిప్ట్ నేను అనుకున్న తర్వాత ఇది ఎందుకు నేను ఆలీకి సూటబుల్గా చేయకూడదు అలాగని. ఐడియా అయితే అది ఎవరికైనా సూట్ అయ్యే సబ్జెక్టే. బట్ ఫస్ట్లో నేను చేసుకోవడం మాత్రం దాన్ని ఒక 2 ఇయర్స్ బ్యాక్ మహేష్ బాబు కోసం చేశాను. అది అంటే మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేయడం కోసం కృష్ణ గారు అడిగితే అప్పుడు 1 అయిన తర్వాత చేయడం జరిగిందండి. అది చేసిన తర్వాత మహేష్ బాబుని కలిసి మాట్లాడడం కూడా జరిగింది. జరిగితే అప్పుడు మహేష్ బాబు కొంచెం స్టౌట్గా ఉండేవాడు, పైగా ఇంకా టైం తీసుకునే ఒపీనియన్ వాళ్ళకు ఉంది. సో ఆ విషయం డిస్కస్ చేసుకున్నాం మేము. సార్ టైం తీసుకుంటారు కాబట్టి సార్ మళ్ళీ ఇంకో రోజు కృష్ణ గారిని కలిసి మరి నేను ఆ సబ్జెక్ట్ని వాడేయమంటారా, ఫుల్ ఫ్లెజ్డ్గా రెడీ అయిన సబ్జెక్ట్ కదా అలాగని. అది మహేష్ బాబు అయితే ఇంకొకలా ఉండేదండి కాదు కాబట్టి సరే ఏం చేద్దాం అలాగని ఆలోచనలో ఉండగానే నాకు ఆలి ఎదురుపడ్డాడు. వై కాంట్ వీ టర్న్ దట్ సబ్జెక్ట్ టు ది ఆలి టు మేక్ ఇట్ సూటబుల్ ఫర్ హిమ్ అని చెప్పి ఫీల్ అయ్యి అక్కడి నుంచి ఆలీని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటే అద్భుతంగా అనిపిస్తూ వచ్చింది. మళ్ళీ ఆలి మీద టోటల్ స్క్రిప్ట్ చేసేసుకున్నా. బాబు మోహన్ గారు, సౌందర్య గారు పాట, అసలు ఈ కాంబినేషన్ అది మీరు ఎలా ఆలోచిస్తారండి? అసలు అంటే ఏదో ఒకటి కొత్తగా ఉండాలండి, ఆడియన్స్కి లేకపోతే నచ్చదు. నాకు ఎప్పుడైతే నచ్చదో నా ఆడియన్స్ కూడా నచ్చదని నేను నమ్ముతాను. వాళ్ళు ఫ్రెష్గా కొత్తది ఏదైనా ఒక విషయం ఉన్నట్టయితే 100% ఆమోదిస్తారండి, దానికి ఓటేస్తారు, దానికి డబ్బులు ఇస్తారు. ఎలాగైనా సరే ఆ సినిమాని చూడాలని చెప్పేసి ఒక రకమైనటువంటి ఫీల్తో ఉంటారు. అలా చెయ్యాలి అని అంటే యాజ్ ఏ మేకర్గా నేనేం ఆలోచించాలి, కొత్తగా ఉన్నవే ఆలోచించాలండి, ఫ్రెష్గా ఉన్నవి. అని చేత ఏదో ఒక పాట, ఓ పాట, ఒక వెరైటీ పాట, దాని గురించి డిస్కస్ చేసుకునే పాట పెట్టడం, డిస్కస్ చేసుకునేలా చేయటం. డిస్కస్ చేసుకుంటే ఆ సినిమాకి డిఫరెంట్గా ఓపెనింగ్స్ ఉంటాయండి, ఓపెనింగ్స్ ఉంటాయి. తర్వాత సినిమా బాగుంటే బాగా హిట్ అవుతుంది, ఇంకా బాగుంటే ఇంకా పెద్ద హిట్ అవుతుంది, చాలా చాలా బాగుంటే అమలగేలాగా 1 ఇయర్ ఆడుద్ది. కరెక్ట్. అని చేత ఏంటంటే ఎప్పుడు కొత్తది 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 అని చెప్పేసి కొట్టుకుని ఉండటం వల్ల నా బంతి నుండి ఆగాలినే కొట్టడం వల్ల అలా కొత్తగా వస్తుంది అనమాట. సో అందుకనే ఇప్పుడు మీరు మళ్ళీ కొత్తగా సినిమాలు తీద్దామని వస్తున్నారు, చాలా గ్యాప్ తర్వాత. చాలా సరదా సరదాగా వెయిటింగ్ లో ఉన్నారండి నేను. ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుంది ఎందుకనంటే నేను కేవలం అంటే కేవలం ఒక ఉత్సాహం అయితే అయ్యో సినిమా చేయాలనే వరకే చెప్పగలుగుతాను నేను. బట్ అలా కాదు, నా దగ్గర కథ రెడీ అయిపోయింది, దాని డైలాగ్స్ రాసేసుకున్నాను, స్క్రీన్ ప్లే మొత్తం సిద్ధంగా ఉంది, అలాగే పేపర్ ఎడిటింగ్ అది కూడా చేసేసాము. అంటే పేపర్ ఎడిటింగ్ లెంగ్త్ ఆఫ్ ద సీన్స్ అండి చేసేసాము. డైరెక్షన్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నాను. సచ్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ, ఒక కొత్త కథ, కొత్త యాంగిల్లో తీసుకెళ్లేటటువంటి కథ. ఇప్పుడు ఈ కథను నేను జనానికి చూపెట్టాలనే ఉత్సుకత గాలిబత్తి కదండి, ఉండకుండా ఉంటుంది చెప్పండి. కొత్త సంవత్సరం మంచి మాట చెప్పారు మాకు. సో ఈ సంవత్సరం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి సినిమా రావాలని. అండ్ సినిమాల గురించి మళ్ళీ వస్తే, మీరు 350 రోజులు ఆడిన సినిమా చాలా పెద్ద పండగ, అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ఇప్పటి ట్రెండ్లో 50 రోజులు అన్నదే చాలా పెద్దది, పెద్ద విషయం. సో అప్పటికి ఇప్పటికి ఏంటంటారు తేడా? అప్పటికి ఇప్పటికి బ్యూటిఫుల్ డిఫరెన్స్ ఉందండి. అప్పట్లో ఏంటంటే మనకి కేవలం ప్రింట్లు మాత్రమే ఉండేవి, అందుకని ఆ సినిమాకి అయ్యేటటువంటి బడ్జెట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఇన్ని ప్రింట్లు మాత్రమే తీసుకుంటే బాగుంటుంది అలాగని అన్ని ప్రింట్లు మాత్రమే తీసుకుని అవి కొన్ని థియేటర్లో మాత్రమే రిలీజ్ చేసి ఇది అయిన తర్వాత మళ్ళీ ఈ ప్రింట్ని వేరే థియేటర్కి పంపిస్తూ సమయం గడుపుతూ కొన్ని చోట్ల మాత్రమే ఆ సినిమా కంటిన్యూగా ఆడుతూ, హైదరాబాద్ లాంటి సిటీయో, విజయవాడ లాంటి సిటీయో, విశాఖపట్నం ఇట్లాగా కొన్ని చోట్ల ఆడుతూ, గుంటూరు ఇట్లా ఆడుతూ ఉండేది. సో దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం, అందుకని 1 ఇయర్ ఆడింది అలా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు అది వెళ్ళిపోయింది. ఇప్పుడు పేపర్ న్యూస్, ఆర్ఏ న్యూస్ ఎక్కడికైతే చేరిపోతుందో, అంటే చిన్న విలేజ్కి కూడా చేరిపోతుందో న్యూస్ డిజిటల్ అయిపోయింది అయిపోయింది. ఆ న్యూస్తో పాటుగా ఓ పలానా సినిమా పలానా అప్పుడు రిలీజ్ అవుతుంది అలాగని. సో రిలీజ్ క్రేజ్ని మనం క్యాష్ చేసుకోవాలి అని అనుకున్నట్టయితే డెఫినెట్గా 100% ఆ సినిమా అప్పుడు రిలీజ్ అయిపోవాలండి. ఆ రిలీజ్ అయ్యేటటువంటి సినిమా వాళ్ళు రావక్క లేకుండా వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతే అప్పుడు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి కదా. అప్పుడు మీకు 100 రోజులు 1 ఇయర్ ఆడేటటువంటి సినిమాలకి కలెక్షన్స్ ఎలాగైతే వస్తాయో ఇవి ఒక వారంలోనే కలెక్షన్స్ తెచ్చిపెడుతున్నాయి. పైగా దట్ టు ఇట్ విత్ ద ఓపెనింగ్ క్రేజ్.
మొదటిసారి మనం సినిమా చూద్దాం అనుకున్నటువంటి తృప్తి ఫస్ట్ డే నాడు సెకండ్ డే నాడు ఉన్నటువంటిది థర్డ్ డేకి ఫోర్త్ డేకి ఉండదు, అలాగే సెకండ్ వీక్ థర్డ్ వీక్కి ఉండదు. అంతకు పూర్వం ఏంటంటే మంచి సినిమా ఇది బాగుందట అనే టాక్ చెవిని పడిన తర్వాత మనం ఒక్కొక్క సినిమాకి వెళ్ళేవాళ్ళం. చాలా చక్కగా బాగుండేది 100 డేస్ సినిమా, 200 డేస్ సినిమా, 300 డేస్, 100 డేస్ 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 అనేవాళ్ళం అంతే మనం, 1 ఇయర్ సినిమా ఇట్లా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, పరిస్థితి మారిపోయింది. సో డిజిటల్ వచ్చేసింది. సో ఎక్కడ కావాలంటే అక్కడ జస్ట్ విత్ షార్ప్ బటన్ టచ్ తోటి వెళ్ళిపోద్ది, తీసుకెళ్ళిపోవచ్చు సినిమా. అటువంటి కండిషన్లో అక్కడికే మనం సినిమా చేరుస్తున్నాము అని అంటే అప్పుడు మనకి డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, అంతే. దట్ టు రిలీజ్ క్రేజ్ తోటి వస్తున్నాయి డబ్బులు. సో ఇప్పుడు ఏమైంది, ఎంత కలెక్షన్ వచ్చింది అన్నదే క్యాలిక్యులేషన్ తప్ప ఎన్ని రోజులు ఆడింది అనేది క్యాలిక్యులేషన్ కాదు. అందుకనే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కూడా ఆ నెంబరే ఉందండి, 50 100 25 10 అలాగని. అంటే డేస్ కాదు అది, క్రోర్స్. జగపతి బాబు గారితో చాలా సినిమాలు చేశారు కదండి, కొన్ని సినిమాలు హిందీలో కూడా అనువదించబడ్డాయి. మామి చిగురు కూడా శ్రీదేవి కొనుక్కున్నారు ఆవిడ, ఆవిడ ఇంకా చేయలేదు అది. ఎలా జరిగిందంటే ఆహ్వానం కూడా కొన్నారు, కొన్నారు. హంగామా అనే సినిమా అది కూడా వచ్చిందండి. హంగామా అది హౌస్ఫుల్ 2 కింద చేశారు, చేశారు. అలాగే నో ఎంట్రీ అని హిందీలో వచ్చింది, పెళ్ళ ఊరు వెళితే అని తెలుగులో నేను మొదట చేసినటువంటి సినిమా అది. అది మా దగ్గర నుంచి రైట్స్ అది తీసుకునండి వాళ్ళు అక్కడ, అది ఒక సెన్సేషనల్ హిట్ అక్కడ. సో ఇట్లాగా చాలా సినిమాలు వచ్చాయి, అవి రికార్డ్ కలెక్షన్స్ కూడా వెళ్ళాయి, మంచిగా అనిపించింది. తీసినప్పుడు మీరే అక్కడ కూడా ప్రొడ్యూస్ చేద్దాం అని అనిపించలేదా మీకు హిందీలో కూడా? లేదండి, అనిపించలేదు. నాకు అలా ఉండేది కాదండి, అంటే అక్కడ అది అది నొల్లేద్దాం, ఇది నొల్లేద్దాం, అక్కడ మనం తీసేద్దాం, ఇలా కోరుకు కాదు. మన సినిమా తీసాక ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమా జనం బాగా మెచ్చుకుంటున్నారో లేదో నేను చూసుకోవాలండి, అంతే. చాలా తృప్తిగా ఉంటుంది అంతే. మీరు ఎక్కడండి అసలు జన్మస్థలం, ఎక్కడ మీరు ఎక్కడ పుట్టి పెరిగారు? నేను ఈస్ట్ గోదావరిలో కొంకుదురు అనే ఒక విలేజ్ ఉందండి, అక్కడ పుట్టి అక్కడ 7th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాండి. ఆ తర్వాత నేను ఆరువెళ్ళి షిఫ్ట్ అయిపోయాను, అక్కడే నాకు అచ్చిరెడ్డి గారి ఫ్రెండ్, ఇంక అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. మీరు అక్కడి నుంచి వచ్చినప్పటికీ మీ సినిమాల్లో ఎక్కడ కూడా ఆ యాస కానివ్వండి, లేకపోతే ఆ తుగోజి జిల్లాది ఇది కానీ ఏం లేకుండా చాలా న్యూట్రల్గా పెట్టారు సినిమాలు అన్నిటిని. అంటే నాకు ప్రత్యేక కారణం, అంటే నాకు సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్ ఎలాగైతే వెళుతుందో అలాగే వెళ్తాను తప్ప నేను నాకేదో ఒక నేను తూర్పు గోదావరి వాడినను లేకపోతే నేను పశ్చిమ గోదావరి వాడినను ఆ భాష ఉండాలని అన్ని క్యారెక్టర్ల చేత ఆ భాష మాట్లాడించడం మాత్రం ఎప్పుడు పొరపాటును కూడా చేయను. బికాస్ ద డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆర్ టాకింగ్ ఇన్ దేర్ ఓన్, అంచేత అది అది గుర్తించినప్పుడు మనం అలాంటి వ్యాసలు పెట్టాల్సిన అవసరం ఉండదండి. ఎవరి వ్యాస వాళ్ళదే, ఎవరి సౌకర్యం వాళ్ళదే. అంచేత ఆర్టిస్ట్ కూడా రేపు వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏ యాసలో బాగా మాట్లాడగలుగుతారో అలాగే మాట్లాడండి, తప్పేముంది అందులోనూ అని ఫిక్స్ చేసుకుంటా. మీరు ఇప్పుడు చూస్తున్న యంగ్ యువతరం డైరెక్టర్స్ లో ఏం చూస్తున్నారు తేడా, అంటే మీరు చూసిన దానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏమంటారు? అంటే ఇప్పుడు వీలైనంత లేటెస్ట్ గాను ఆలోచిస్తున్నారు, లేదా వీలైనంత పాత రోజులకి వెళ్ళిపోయి కొత్తగా చెప్పడం కోసం ట్రై చేస్తున్నారు ఇప్పటి వాళ్ళని. బట్ కథలన్నీ అవే అలాంటివే ఉంటాయండి, మార్పు ఏమి పెద్దగా ఏమి అనిపించడం లేదు. వే ఆఫ్ టెల్లింగ్ లోనో వే ఆఫ్ టేకింగ్ లోనో ఉన్న డిఫరెన్స్ తప్ప, అంటే ఇంత పూర్వానికి ఇప్పటికే ఏంటంటే లైటింగ్ స్కీమ్ సిస్టమ్ అంతా మారిపోయింది, డిజిటల్ వచ్చేసింది కాబట్టి సో వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అండి ఆన్ ద టేబుల్. ఫోన్లో చేసేయచ్చు, చేసేయచ్చు అండి, అంత ఈజీ సిస్టమ్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఈవెన్ డబ్బింగ్ కూడా ఫోన్లో ఇప్పుడు చేసి చెప్పేస్తే ఇక్కడికి వచ్చి డబ్బింగ్ చేసేసుకుంటున్నారు, ఈజీగా అయిపోతుందండి. సో ఇట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల చాలా రకాలు సాధ్యపడుతున్నాయండి. అందులో ముఖ్యంగా ఏంటంటే లైటింగ్ స్కీమ్ అండి, కెమెరా సైడ్ మాత్రం చాలా డిఫరెన్స్లు వచ్చాయి. ఎందుకంటే మనకి పూర్వం మనం ఓన్లీ అవార్డ్ సినిమాలు అని అనుకునేవాళ్ళం అండి, ఇప్పుడు అవార్డ్ కైండ్ ఆఫ్ లైటింగ్ని ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం యాజ్ ఇట్ ఈస్గా. మీరు ఇప్పుడు లైటింగ్ గురించి మాట్లాడుతున్నారు, కెమెరాల గురించి మాట్లాడతారు, మీరు చేసినప్పుడు ఇవన్నీ ఆన్ గ్రౌండ్ లెర్నింగ్ అయిందా మీకు? సినిమాయే సినిమాను నేర్పిస్తుందండి, అంతేనా? అంతే. అంచేత నేను చూసిన సినిమాల్లో ఉన్నటువంటి రిఫరెన్స్లు అన్నీ చెప్పుకుంటూ ఇదిగో ఆ సినిమాలో పలానా సీన్లో పలానా చోట ఆ లైటింగ్ స్కీమ్ ఇలా బాగుంది కాబట్టి నేను ఇన్స్పైర్ అయినటువంటి ఈ పర్టికులర్ సీన్లో ఆ లైటింగ్ కనుక ఉన్నట్టయితే ఇట్ లుక్స్ లైక్ వెరీ నైస్ అండ్ ఆప్ట్ ఫర్ ద సీన్ అని చెప్పి చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తానండి. సినిమా రాయడం కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఒకే తవ్వితే
సంగీతం కూడా మీరు మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు, అది ఎలా నేర్చుకున్నారు? సంగీతం అంటే నేను మొదట అసలు అది ఏ రాగము ఏ తాళము అనేది ఆలోచించినది. నా సన్నివేశం ఏం చెప్తుందో అందులోకి నేను వెళ్ళిపోతాను లోతుకి. ఏడ్చే సీన్ అయితే ఏడుస్తా, నవ్వే సీన్ అయితే నవ్వుతా. సో మొత్తం మీద ఏమైనప్పటికీ కూడా నవ్వే సీన్కి హ్యాపీగా చేసుకుంటా, ఏడిసే సీన్కి ఏడుపు వచ్చేలాగే ట్రై చేస్తారండి. అందుకనే ఇవాళ్ళ కూడా నిలబడిపోయినటువంటి పాటలు వచ్చాయి. అంటే ఇక్కడ మన పలానా రాగంతో పలానా దాంతో పలానా ఇదితో మనం చేద్దాము అని చెప్పి ఫీల్ అయ్యాను అనుకోండి, ఐ మే బి మెకానికల్, నాకు తెలియదు అది ఏమో. ఎందుకంటే అలా చేసి కూడా కేవీ మహాదేవన్ గారు అందరూ కూడా ఎంతో అద్భుతమైన హిట్లు సాధించారు. ఐఎమ్ నథింగ్ బిఫోర్ దెమ్. అలాంటి గొప్ప గొప్పవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను పర్టికులర్గా ఇలాంటి ఈ మూడ్లో చేసేటప్పుడు కేవలం మూడ్ మాత్రమే తీసుకుని ఆ మూడ్కి ఆ పర్టికులర్ సన్నివేశానికి ఏది కావాలో దాన్నే నేను ప్రజెంట్ చేస్తూ అప్పుడు ఇలాంటి ఫీలింగ్లు ఉంటే బాగుంటుంది కదా, ఇది ఏ రాగము ఏంటి అని చెప్పి దాని లోతుకెళ్ళి తెలుసుకున్నట్టయితే అది 90% మధ్యమావతి అయ్యేది. అందుకే నా పాటలు ఎక్కువ మధ్యమావతిలో ఉంటాయి. ఇందుడుము ఉంటాయి, తర్వాత మోహన్ రాగు ఉంటాయి, ఉంటాయండి, అంటే అన్ని రకాలు ఉంటాయి. బట్ ఎక్కువ మీరు ఆ జర్నీలో మీకు సహాయపడిన వాళ్ళు ఎవరు? మీరు అది నేర్చుకుని చేసినప్పుడు ఏంటంటే నాకు ట్యూన్స్ అన్నీ చేసుకునేటప్పుడు నేను మా ప్రసన్న కుమార్ గారిని పిలుస్తారండి. ఆ తర్వాత ఇక కూర్చొని మేము కంపోజ్ చేసుకునేటప్పుడు అంటే ఆర్కెస్ట్రా కంపోజిషన్స్ ఇవన్నీ కూడా మాకు ఈశ్వర్ గారని మురళీ గారని ఇంతకుముందు రాజా అని తబలిస్ట్ వాళ్ళు ఉండేవారు. ఇట్లాగా మొత్తం మీద వీ హ్యావ్ వన్ టోటల్ ట్రూప్ అండి, టీమ్ ఉంది. సో ఈ టీమ్ అందరం కూర్చొని గోయింగ్ టు సెట్ అండ్ ఎవ్రీథింగ్ అండి. సో ప్రతి సౌండ్ కూడా నేను వినాలి, విన్న తర్వాత నాకు అది నచ్చిందో లేదో నేను చూసుకోవాలి, నాకు ప్రస్ఫుటంగా కనబడుతుందా లేదా అన్నది చూసుకుని నేనేం షూట్ చేయబోతున్నానో నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా నాకు ఆ సన్నివేశం యొక్క మూడ్ మూమెంటు ఈ సౌండ్లో వినబడుతుందా కనబడుతుందా అనేది ప్రశ్నించుకుని వినబడుతున్నది కనబడుతున్నది ఒకటైనప్పుడు నేను ఓకే చేసుకుంటా. లేదండి లేదు, అద్భుతమైనటువంటి రైటర్స్ ఉన్నారండి, లిరిక్స్ సీతారామ శాస్త్రి గారు, వేటూరి గారు, మాకు జొన్న విత్తులు గారు, అక్కడ భువన చంద్ర గారు, ఇంతమంది రైటర్స్ ఉన్నారు. వాళ్ళు చేసే రేంజ్లో మనం ఇక్కడ చేస్తామండి, వాళ్ళు చేస్తేనే బాగుంటాయి. అవి సిరివేనల్ గారు మీకు రాసిన ఒక మంచి పాట, ఆయన జ్ఞాపకాలు. చిలక ఏ తోడు లేక ఏటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినవే ఏడారంటి ఆశల వెనక, మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక. ఎంత అద్భుతమైనటువంటి లిరిక్స్ రాశారు చెప్పండి. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక, ఇంకంతకు మించి ఇంకేం చెప్తారు? పొరిగింటి మంగళగౌరీ ఎసుకున్న గొలుసు చూడు, చూడండి ఎంత చిన్న చిన్న పదాలతోటి ఎంత అందంగా రాసేవారు. శాస్త్రి గారు శాస్త్రి గారేనండి. అలాగే వేటూరి గారు, మాఘమాసం ఎప్పుడు వస్తుందో, ఆయన ఎంత అద్భుతమైనటువంటి కెపాసిటీ ఉందో ఆయన దగ్గర, అంటే భాష మీద ఎంత పట్టుందో, అలాగే మ్యూజిక్ సౌండ్కి సంబంధించినటువంటి సెన్స్, అలాగే మాఘమాసం ఎప్పుడు వస్తుందో మౌన రాగాలెన్ని నాళ్ళో టక్ టక్ టిక్ టక్ టక్ టిక్ టక్ పడతా ఉంటుందండి ఆయన దగ్గర. ఆ పదానికి ఏది హర్సం ఇవ్వాలో ఏది దీర్ఘం ఇవ్వాలో ఆయనకి పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాడు ఆయన. ఈ రైటర్స్ అందరూనండి, మేము రికార్డింగ్కి వెళ్ళడానికి బిఫోర్గా వాళ్ళ వాళ్ళ యొక్క పేపర్స్ అన్నీ పెట్టుకుని వాళ్ళ వాళ్ళ పాటలు మేము శాస్త్రి గారికి ఓ రెండు, భువన చంద్ర గారికి ఓ రెండు, జ్వనమిత్రులు గారికి ఓ రెండు ఇలా ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ముగ్గురు ఒకేసారి వచ్చేవారు హాయిగానండి. ఇంకా ఆ పూటంతా ఏంటంటే మేము ఇక ఇంటి దగ్గరే మెడ్రాస్లో ఒక చిన్న అపార్ట్మెంట్, అందులో బాగా చిన్న రూమ్ అండి. ఆ చిన్న రూమ్లో అందరూ చిన్న పరుపు వేసుకుని ఆ పరుపు మీద కూర్చుంటూ ఒకళ్ళ పేపర్ ఇంకొకళ్ళు చదివి, ఒకవేళ అందులో ఏదైనా ఈ పదం బాగుంటుందా అని ఈయన ఆయనకి సలహా చెప్పి ఆయన ఈయనకి సలహా చెప్పి ఎంత అందంగా గడిచేదో ఆ రోజులు వేరండి, అద్భుతమైన రోజులు. మరి అప్పట్లో అంత ఎంజాయ్ చేసిన మీరు ఇప్పుడు సినిమా తీస్తుంటే ఈ ట్రెండ్కి నచ్చేలాగా అందరికీ ఆకట్టుకునేలాగా తీయడానికి సిద్ధంగా ఉన్నారు? ఎస్, ఐఎమ్ రెడీ అండి, సిద్ధంగా ఉన్నాను. అంటే నేను ఇప్పటికీ 40 సినిమాలు చేశానండి, ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ కూడా చేసి వచ్చాను, దాని పేరు డైవర్స్ ఇన్విటేషన్. వేరే ఇతర భాషలు ఏం చేయలేదు, అంటే హిందీ చేయమని అప్పట్లో శుభలగ్నాన్ని చేయమని చెప్పేసి అడిగారు బోనీల్ కపూర్ అనిల్ కపూర్ గారు వీళ్ళందరూ, శ్రీదేవి, అట్లీస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా చెప్తే నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వచ్చా. అయినా సరే నేను ఆ హిందీ సినిమాకి నిజానికి డేట్లు లేవు, లేకపోతే మీ హిందీ చేసేవాడినేమో చేయలేదు.
ఆ తర్వాత తర్వాత నాకు అనిపించింది వద్దు మనం చేయటం చెట్టు కుంభస్థలం వెళ్దాం ఇంగ్లీష్లోనే చేద్దాం అని ఒక తపనతోటి నేను అక్కడికి వెళ్ళి డైవోర్స్ నోటేషన్ అనేది ఒకటి చేయడం జరిగిందండి. ఇప్పుడు నేను ఏం ఫీల్ అవుతున్నానంటే నా 40 సినిమాలు నా అనుభవానికి ఉపయోగపడినాయి. ఇక్కడి నుంచి కదా నేను చేయవలసింది అని నాకు అనిపిస్తుందండి. అది నేను మీరు జగపతి బాబు గారితో చాలా సినిమాలు చేశారు, ఆయనతో మీ అనుబంధం గురించి చెప్పండి. చాలా మంచి యాక్టర్ అండి, చాలా సినిమాలు ఆయన చేశారు. అందులో ఒక సినిమా గురించి మీకు ఇప్పుడు సరదాగా ఒక ముచ్చట్లో మనం చెప్పుకుందాం. ఒకరోజు శోభన్ బాబు గారు అసిస్టెంట్ డైరెక్ట్గా నా సినిమాకి వచ్చి అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే వచ్చారండి. వచ్చి అండి మీతోటి మాట్లాడడం కోసం శోభన్ బాబు గారు వచ్చారు ఇక్కడికి ఎలాగని, అంటే హైదరాబాద్ వచ్చారా అని. అవునండి, మీరు షూటింగ్లో ఉన్నారని చెప్పి మీ మేనేజర్ ద్వారా మాకు తెలవటం మూలంగా సరే ఇంక మీరు ఇంకెక్కడే ఉంటారు కదా అలాగని చెప్పేసి నన్ను పంపించారు. మీరు ఒకసారి వస్తే మాట్లాడుతున్నారు, ఏ టైంలో అయినా పర్వాలేదు, అది ఈవినింగ్ 6 తర్వాతే రమ్మన్నారు. ఎందుకనంటే మీకు షూటింగ్ 6 వరకు ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. దేనికండి అన్నాను, తెలియదండి ఎందుకు ఏంటో, మీకోసమే వచ్చారు అలాగని సరే అని చెప్పి నేను వెళ్ళానండి. వెళ్తే ఆయన ఇచ్చినటువంటి ఒక వైట్ కేక్ ఇప్పటికీ మర్చిపోయాను నేను. బాగుందండి కేక్ అండి, చాలా బాగుంది అండి. నేను ఎందుకు పిలిచానో మీకు చెప్పలేదు, నాకు ఇంత బాగుందండి మీ శుభలగ్నం సినిమా, ఇంత బాగుందండి అంటే ఆ కేక్ లాగా అంటే మీకు బాగుంది కదా, అంత బాగుంది. నేను అభినందించడం కోసం వచ్చాను అంతే, నేనేమీ ఆశించటం లేదు మీ దగ్గర నుంచి, నాకు ఏ కోరిక లేదు, కేవలం నాకు ఎందుకో మనస్ఫూర్తిగా అనిపించింది. నేను మాత్రం అలాంటి సినిమా చేయలేదు, ఒక మగుని 1 కోటి రూపాయలకి అమ్మేసుకోవడం ఏంటి, నన్ను ఎవరు అలా అమ్మలేదు. ఇద్దరు పిల్లలతో నేను చాలా సినిమాలు చేశాను, కానీ దీని వే ఆఫ్ థింకింగ్ వేరుగా ఉంది. అంత కొత్తగా ఇన్ని సినిమాల తర్వాత, అంటే ఇన్ని సినిమాలు నా లైఫ్ అంతా నేను అలాంటివి ఎక్కువ చేశాను, అలాంటి ఇన్ని సినిమాల తర్వాత ఇందులో కూడా ఒక కొత్త యాంగిల్ ఉంది అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేస్తావు చూడు, ముచ్చట అనిపించింది అయ్యా నాకు. దీన్ని నిన్ను అభినందించడం కోసం వచ్చాను, నేను ఫ్రీగా ఉన్నాను, ఏమీ పని లేదు నాకు, ఖాళీగా ఉన్నా, సరదాగా నిన్ను అభినందించేసి వెళదాము అని చెప్పేసి హైదరాబాద్ వచ్చి రూమ్ తీసుకుని నేను నీకోసం వెయిట్ చేసి, ఎందుకంటే నువ్వు వచ్చిన తర్వాత నేను అభినందిస్తున్నా, కంగ్రాచులేషన్స్ అయ్యా. ఇంకెంతకన్నా ఏముంటుంది చెప్పండి, 3 నంది అవార్డ్స్ అండ్ ఒక ఫిల్మ్ఫేర్ అవార్డ్, శుభలగ్నానికి వచ్చింది, మావి చిగురికి వచ్చింది, మావి చిగురి జగపతి బాబు కూడా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిందండి, వచ్చింది ఆహ్వానానికి వచ్చింది. మీరు అంతగా చేసిన యమలీలకు ఎందుకు రాలేదంటారు? యమలీలకు కూడా ఒక అవార్డు వచ్చిందండి, అది అది హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అవార్డు వచ్చిందండి, ఒక అవార్డు ఇచ్చారండి. అదే మీరు తీసిన యమలీల ఇప్పుడు మళ్ళీ సీరియల్ కింద ఈటీవీలోనే వస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు? పైగా అందులో కూడా నా పార్ట్ నాది ప్రజెంట్స్ అని చెప్పి పేరు ఉంటుందండి, నా సాలి గారు చేస్తున్నారు, మంజు వర్గ గారు చేస్తున్నారు, సో ఇట్స్ కమింగ్ వెరీ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే అండి. మళ్ళీ ఆలీ గారి సినిమాలోనే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమాలో మీరు చిన్న పాత్ర వేశారు. చిన్నదంటే ఇక చాలా సెంటిమెంట్గా ఆలీ మీ మూలంగానే కదా అండి నేను హీరో అయ్యాను, అందుకని మీరు నా నేను చేస్తున్న మొదటి సినిమాలో మీరు ఒకసారి అలా కనపడితే నాకు బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ సీన్లో ఫస్ట్ ఇదిలో మీరు రండి అని అడిగితే ఇమీడియట్గా చేస్తాను. నేను వెళ్ళాను, అచ్చడి గారు వచ్చారు, అచ్చడి గారి డైలాగ్ ఏముండదు, నాకు మాత్రం డైలాగ్ అది ఉంటుంది, నేను వెళ్ళాను కూర్చున్నాను రెండు మాటలు చెప్పేశాను, కేవలం ప్రేమపూర్వకంగా. మీరు హీరోగా కూడా చేశారు? అవునండి. దాని తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? అంటే నేను అసలు ఆర్టిస్ట్ అవుదామనే వచ్చాను కదా. అవును కదా, ఆర్టిస్ట్ని అవ్వడం అనేటటువంటిది నేను ఇలా ఆపేసుకున్నాను, డైరెక్టర్ని అయ్యాను, మంచి డైరెక్టర్ కింద ప్రేక్షకుల యొక్క రికగ్నైజేషన్ తోటి, సో ఎందుకు నేను దాన్ని మొత్తం వదిలేసుకోవాలి, నా ఆత్మకు కూడా ఒక తృప్తి ఉండాలి కదా, లోపల బంతి ఉంటుంది కదా, బంతి లోపల గాలి కొట్టాం కదా, గాలికో కోరుకుంటుంది కదా, అది లోపలికి ఎందుకు వెళ్ళింది, ఎందుకు అలా ఫిట్గా ఉంది అంటే దానికి కూడా ఒక ఆశ ఉంటుందండి, అందుకని ఆశ నెరవేర్చుకోవడం కోసం చేశాను అంతే, అంతే తప్ప నాకు వేరే పెద్ద హీరోలు అయిపోదామనో అవ్వలేనండి. నాకు తెలుసు ఇంతమంది హీరోల్ని ఇంతమంది ఆర్టిస్టులని జడ్జ్ చేసే నాకు, నా మీద నా అద్దంలో చూసుకుంటే నేను ఎంత అవుతానో నాకు తెలియకుండా ఉంటుందా. మీరు ఇప్పుడు అనుకుంటున్న సినిమా ఇలాగే కుటుంబ కథా చిత్రాలు కామెడీ అన్నీ ఉన్నవా, లేకపోతే కొంచెం డిఫరెంట్గా ఏమైనా మీరు ఆలోచిస్తున్నారా? ఆఫ్ ద లేటెస్ట్ స్క్రీన్ ప్లే తోటి కొంచెం డిఫరెంట్గానే ఉంటాయండి, ఒక సబ్జెక్ట్ ఏమో ఇప్పుడు చేసేసుకున్నాను కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మీద చేద్దామని ఒపీనియన్ తోటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే తోటి ప్లాన్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకొక కొంచెం ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అండి అది, అంటే కొంచెం గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా బాగా పడతాయి,
అది కూడా రెడీ చేసేసుకున్నాను, దానికి కూడా డైలాగ్ రాసేసి రెడీగా ఉంది. సో టోటల్గా ఏంటంటే ఈ రెండు స్క్రిప్ట్లు అద్భుతమైన స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయండి, వరుసగా చేసుకుంటూ పెడతాను. అది 3D ఇలా యానిమేషన్ ఉందనగానే ఘటోత్కచుడు గుర్తొచ్చింది నాకు. ఘటోత్కచుడు సినిమాలో యానిమేషన్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది, తప్పండి యానిమేషనే ఉండదు. ముఖ్యంగా అందులో సత్యనారాయణ గారు అయితే అంతకుముందు కూడా చేసారున్నారు, ఆయన రకరకాల క్యారెక్టర్స్ ఆయనకు పెట్టింది పేరు. పౌరాణిక పాత్ర చేయాలంటే సత్యనారాయణ గారి పేరు ముందు ఉంటుంది, ఎందుకంటే రామారావు ఎస్వి రంగారావు గారు కోవకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి. ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడు కొత్త పాయింట్ ఏంటంటే రోబోట్ అనేటటువంటి దాన్ని ఫిక్స్ చేసుకునండి. ఈ రోబోట్ టెక్నాలజీని అంతా వాడుకుంటూ రోబోట్ మీద సెంటిమెంట్ కూడా పలికించి రోబోట్ చేత కన్నీళ్ళు కూడా పెట్టించి ఇన్ని ఇన్ని కార్యక్రమాలు పూర్తి చేసాం. అందులో ఘటోత్కచుడులో నాగార్జున గారి ఐటెం సాంగ్, దానికి ఏంటంటే నాకు ఇన్స్పిరేషన్ వేరే ఉందండి. ఇన్స్పిరేషన్ అంటే ఐటమ్ సాంగ్ ఇన్స్పిరేషన్ కాదు, రెహమాన్ చేసిన ఒక పాట ఉందండి, పైల పచ్చి పసి వెళ్ళి తగిలినప్పుడు ఆహా ఎంత సుఖమో, చిత్రంగి చిలక రాత్రి పగలనక ముక్తాయించినడుమో, అందందాని మతం అంతే లేని విధమయ్యో దివ్య పదమో హమ్మ 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 ఇట్లాగండి. అది చూసి నేను ఇన్స్పైర్ అయిపోయి ఇలాంటిది నేను ఎందుకు చేయకూడదు, అదే సింగర్ని పిలిచి పాడించానండి. సేమ్ సింగర్, అది ఎవరు పాడారో ఆయనే పాడారు, బాగానే వచ్చింది అది అప్పట్లో. సో నాగార్జున గారు కూడా బాగానే మెచ్చుకున్నారు. అప్పుడే చిరంజీవి గారు ఆ పాట విని కూడా పళ్ళే చేస్తున్నాడు అయ్యా అలాగని చెప్పి రాఘవేంద్ర గారి చేత కబురు పెట్టడం మ్యూజిక్ సినిమాలో మ్యూజిక్ చేయమని. నా వరకు నేను చేసుకుంటున్నాను, టైం అంతవరకు సరిపోతుంది నాకు. మీరు అడిగారు అదే నాకు గొప్ప రికగ్నిషన్ కదా. మేము అందరూ శుభలగ్నం అప్పుడు బస్సులో వస్తున్నాండి, చిరంజీవి గారు ఆ పాట విని, అప్పుడు టేప్ రికార్డులు ఉండేవి కదా చిన్న టేప్ రికార్డులు విని, ఇది చాలా బాగుందయ్యా నాగార్జున పాట విని, నాగార్జున వినిపించి నాగార్జున ఇచ్చారు ఆయనకి ఇస్తే బాగుంది, బాగా చేస్తున్నారు మీరు, వెరీ గుడ్గా కీప్ ఇట్ అప్ అంటూ ఆయన చాలా బాగా మెచ్చుకున్నారు. పెళ్ళాం ఊరెళ్తే పెళ్ళాంతో పని ఏంటి అలాంటి టైటిల్స్ మీరు చాలా కొత్తగా పెట్టి అందరినీ కన్ఫ్యూజ్ చేసి థియేటర్కి వచ్చేలాగా చేశారని అందరు అంటూ ఉంటారు. అంతేనండి, బయట థియేటర్ నుంచి థియేటర్కి రప్పించుకోవడం కోసం ఏదో ఒక టైటిల్ తోటి జనాన్ని అట్రాక్ట్ చేసుకున్నట్టయితే కాన్సన్ట్రేషన్ దాని మీదకి వస్తుంది. కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంది కదా అని సబ్జెక్ట్లో నేను ఎప్పుడు కూడా ఎలాంటి వల్గారిటీ జోలికి వెళ్ళలేదు, వెళ్ళను కూడా, వెళ్ళనండి. ఈవెన్ పెళ్ళాం ఊరెళితే అనేటటువంటి ఒక టైటిల్ పెట్టి అంటే ఇంకెంత బ్యాడ్ కంటెంట్ అయినా చూపెట్టవచ్చు, అసలు కొంచెం కూడా బ్యాడ్ కంటెంట్ చూపెట్టకుండా అందంగా ఫ్యామిలీ కూర్చుని చూసేలాగా తీసారని ఎంతమంది మెచ్చుకున్నారు. ఆ టైటిల్ చూస్తే ఇంకోలా ఉంది, సినిమా చూస్తారేమో మరో పద్ధతిలో ఉంది అని. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అసలు మీ ఫ్యామిలీ గురించి మాకు అంత తెలీదు. మీ శ్రీమతి గారి పేరేంటండి? లలిత ప్రియా అండి, అది నేను పెట్టుకున్న పేరే. మా మామ కూతురే, బయట వాళ్ళు కాదు. లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్డ్ మ్యారేజ్. కానీ షీ ఈజ్ వెరీ నైస్ ఉమెన్ అండి, అంటే షీ టేక్స్ లాట్ ఆఫ్ కేర్ అబౌట్ ఆఫ్ మీ. నా సినిమాలు నేను ఏం సినిమాలు చేసినా చూస్తారండి, చూసి తన ఒపీనియన్ తను చెప్తుంది, అంతవరకు చేస్తాయి. పిల్లలండి? పిల్లలేమో ఇద్దరు అమ్మాయిలండి, సుధా అని అక్కడ కాకినాడలో ఉంటుందండి, దే హ్యావ్ సమ్ రైస్ మిల్స్ అండ్ ఆల్ దట్. రాఘవరెడ్డి అలాగే హస్బెండ్ అతనికి, ఆ అమ్మాయికి హస్బెండ్. తర్వాత విజయ అలాగేనండి, విజయలక్ష్మి చిన్నమ్మాయి, హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా ఈ ఫీల్డ్లో మీరు చేసే ఫీల్డ్? పిల్లలకైతే వాళ్ళకి డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అండి. వాళ్ళకి అల్లుడు కూడా వాళ్ళకి అంత ఇదేం కాదు. అండ్ ఇప్పుడు సినిమాల గురించి వస్తే, మీరు తీసే సినిమాలో ఏమాత్రం వల్గారిటీ లేకుండా చాలా నీట్గా సబ్జెక్ట్ని చెప్తూ అందరినీ నవ్విస్తూ ఆలోచింపచేసేటట్టు ఉండే సినిమాలు. సో ఇప్పుడు తీసే సినిమాలకి మీరు తీసిన సినిమాలకి వ్యత్యాసం మీకు ఏమైనా కనిపిస్తుందా? అంటే ఇప్పుడు సినిమాలలో కొంచెం వైలెన్స్ అన్నీ పెరిగాయి. ఇంత పూర్వం ఏంటంటే ఉంపుడు గత్తే అనే పదాన్నే మాకు అభ్యంతరం పెట్టేటటువంటి రోజులు అప్పుడు, అందుకని మేము రాసేవాళ్ళం కాదండి. కానీ సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్తారు అలాగేటువంటి ఒపీనియన్ తోటి నేను అంటే సెన్సార్ కట్టే పడకుండా మేనేజ్ చేసుకుంటూ సినిమాలోనే అలాంటి ఇబ్బంది లేని పద్ధతులను తెచ్చుకునేవాడిని నేను. అందుకని నా సినిమా అని అంటే సెన్సార్ వాళ్ళు చూసేటప్పుడు పెన్నెలు మూసి పక్క పెట్టి హాయిగా చూసేద్దాము కృష్ణ రెడ్డి గారి సినిమా కదా అలాగని చెప్పి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చూసేవారు. ఐఎస్ఐ మార్క్ లాగా ఉండేదండి. నా ఒపీనియన్ ఏంటంటే యాక్చువల్గా అలాంటి ఒక సంస్కారమైన ఆలోచన ఉండడానికి కారణం ఏంటంటే థియేటర్ అనేటటువంటిది ఒక సంస్కారవంతమైనటువంటి చోటు అని నేను ఫీల్ అవుతా. ఎందుకంటే అక్కడ అక్క తమ్ముడు చెల్లి అన్న ఇలాగ పీపుల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఎవరుంటారు? తల్లి తండ్రి పిల్లలు అల్లుళ్ళు
అంటే ఆల్ టుగెదర్ మనవాళ్ళు అంటే పిల్లలు చిన్న పిల్లలు సో ఇంతమంది కలిసి కూర్చొని చూసేదే కదా థియేటర్ అని అంటే ఆరేళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు అనుకుంటా మొత్తం వీళ్ళందరూ కలిసిన కాంబినేషన్ వచ్చేదే థియేటర్ అండి. అవునండి. ఇది వేరు, మన స్క్రీన్ మన టాబ్లెట్ వేరు అండి. మన మన కంప్యూటర్ ఉందనుకోండి, మనం చూసి మనం మాత్రమే చూసే సినిమా జోలికి పెట్టుకుంటాము, కంటిపూతే సినిమా ఉంటుంది, మీ ఇష్టం, దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. థియేటర్ అన్న తర్వాత మాత్రం ఇట్స్ ఏ పబ్లిక్ మ్యాటర్. కరెక్ట్. నాకు క్వశ్చన్ ఒకటే అండి, ఎవరైనా సరే అరే అవతల డేంజర్ జరిగిపోతుందిరా, బాంబు పడిపోతుంది అని అన్న అంటుంటే అది ఆ సౌండ్ వాడికి వినపడగానే బాత్రూంలో ఉన్నా కానీ గబుక్కున టవల్ కట్టుకున్న పరిగెత్తుకు వస్తాడే కదప్ప, వితౌట్ టవల్ రాడు. నో వన్ కెన్ కమ్ అండి. మరి అక్కడే అంత సంస్కారం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది కలిపి చూసే సినిమాలో స్క్రీన్ మీద మనం ఏం చూపెడుతున్నామో మనకు ఆ సంస్కారం ఉండొద్దా? ఇది నా ప్రశ్న. ఈ ప్రశ్న ఈనాటిది కాదు, ఆనాటిది. ఆనాటి నా మొదటి సినిమా దగ్గర నుంచే ఉన్నదండి. అందుకనే అవన్నీ కూడా బ్రెయిన్లో పెట్టుకుని నేను మంచి సినిమాలు చేద్దాం అన్న ఒపీనియన్ తోటి వచ్చా. ఎందుకంటే నేనే కాదు, రేపు వద్దున్న నా మనవళ్ళు వాళ్ళు కూడా నా సినిమా చూస్తున్నప్పుడు మా తాత చాలా బాగా తీశాడు సినిమా, చక్కగాను సంస్కారవంతమైన సినిమా చేశాడు, ఆ పేరే ఉంది అతనికి అని చెప్పి చెప్పుకోవాలని నా ఆశ. చిరంజీవి గారితో మాటల వరకు వచ్చి తర్వాత చేయలేదు సినిమా అని విన్నాం. కరెక్టేనా ఇది? కరెక్టేనండి. ఇప్పుడు ఎందుకనంటే చిరంజీవి గారు నేను కలిపి చేద్దామనుకుని 2-3 సార్లు అనుకున్నాము. ఒకసారి అయితే ఇద్దరం కలిపి ఆయనే డ్రైవ్ చేస్తూ, అది నా అదృష్టం, ఆయనే డ్రైవ్ చేస్తూ పక్కన నేను కూర్చొని ఇద్దరం కలిపి మెడ్రాస్లో చోళ అనే ఒక హోటల్కి వెళ్ళి అక్కడ కూర్చొని కాఫీ తాగుతూ ఇద్దరం కలిపి మాట్లాడుకుని అప్పటికి నేను కూడా క్రేజీలో ఉన్నాను ఫుల్గా. ఆయన కొంచెం అప్పుడు ఎందుకని కొంచెం గ్యాప్ వచ్చిందండి, ఎప్పుడు గ్యాప్ రాని ఆయనకి, అప్పుడు 6 మాసాలు 9 మాసాలు గ్యాప్ వచ్చింది. గోండా అని ఇట్లా వెళ్ళేవారు కదా, అప్పుడు నాకు ఆయనకి నేను చిన్న సలహా చెప్పా, ఏమండి మీరు గోండా అని ఇట్లా వెళ్ళకండి, మీరే ఒక ఒక పెద్ద ఎమోషన్ అది, ఐకాన్ అది, ఇక మీకు అంతంత పెద్ద పెద్ద అవసరం లేదు, మీకు కావాల్సిందల్లా ఒక చక్కటి ఒక ఫ్యామిలీ టైప్ ఆఫ్ ఒక చిన్నది ఉంటే మీకు సరిపోద్దండి, ఒక అన్నయ్యనో ఇలాగండి. తర్వాత అన్నయ్యని వాళ్ళు పెట్టారు, అంటే అన్నయ్యని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేదండి. తర్వాత పెట్టుకుని అలా సాఫ్ట్ టైటిల్స్ మీద చాలా వచ్చినాయి. అప్పట్లో మేము కలిపి అనుకున్నాము, దానికి ఆయనకు ఒక కథ కూడా నేను చెప్పడం జరిగింది, ఇది బాగానే ఉంది అనుకున్నాం కానీ అందులో ఎక్కువగా వర్క్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఇప్పటివరకు మనం చేయనటువంటి ఒక కొత్త సినిమా మీకు చెప్తాను నేను అలాగని చెప్పా, ఇది ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఐడియా అండి, చాలా కొత్త ఐడియా అది. ఏంటి అనంటే ఈ చిరంజీవి గారు 4 పిల్లలతో చలి కూర్చుని సినిమా చూస్తున్నారండి టీవీలో. టీవీలో సినిమా చూస్తూ ఉండగా పక్కనే ఒక హీరోయిన్ కూడా వెనకాల ఉందండి. వీళ్ళు సినిమా చూస్తూ ఉండగా సినిమా లోపల ఏం జరుగుతుందంటే ఒక కార్టూన్ ఫిల్మ్ వస్తుంది, పిల్లలకి ఇష్టం కాబట్టి కార్టూన్ ఫిల్మ్. ఆ కార్టూన్ సినిమాలో ఒక నల్లగా కొమ్మురు అన్నీ వచ్చినటువంటి ఒక బాగా ఇంత లావుగా ఉన్నవాడు రాక్షసుడిలా కనపడుతున్నవాడు చూసి వాడికి చాలా అందం ఒక డార్బీ బొమ్మ లాంటి ఒక చక్కటి పిల్లనిచ్చి పెళ్లి చేసేయడానికి సిద్ధపడి చేయబోతున్నారండి. దాంతోపాటు 4-5 రోజులు వచ్చి మీ పిల్లని బరబర ఏడ్చుకుంటూ వచ్చి నోరు పోయి నువ్వు చేసుకుని తీరాల్సిందే అని చెప్పి తీసుకుని వచ్చి మొత్తం మీద పేటల మీద కూర్చోబెట్టేస్తే వాడు ఆహాకారాలతో వాడు మొదలుపెట్టి వాడు తాళి కట్టడం కోసం సిద్ధపడి తాళి తీసుకుంటాడండి. తీసుకుంటూ ఉండగా ఈ పిల్ల అక్కడి నుంచి జంప్ ఎగిసి ఇక పరిగెడతా ఉంటే వెనకాల వీళ్ళందరూ పరిగెడతారండి, పెళ్లి కొడుకు వీళ్ళందరూ అండి, పరిగెడుతూ పరిగెడుతూ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అంటూ ఉంటుందండి. ఇంత యాంగ్సస్గా అసలు ఏంటి ఆ పిల్లకి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరా అని చెప్పి ఇలా చూస్తూ ఉండగా ఆ చెయ్యి ఒకటి మాత్రం ఈ టీవీలోంచి పర్టికులర్గా ఈ టీవీలోంచి చిరంజీవి గారి దగ్గరకు వస్తూ ఉంటుందండి, హెల్ప్ మీ అని వస్తూ ఉంటే గబుక్కుని చిరంజీవి గారు చూసి గబుక్కుని ఆ చెయ్యి ఇలా పట్టుకుని టక్మనే లాగి లాగుతాడు. ఇంతలో కొరడు ఒక టీవీ ఆఫ్ చేస్తాడు. ఆ పరిగెత్తుకుంటున్న వస్తున్న వాళ్ళు వెనకాల వస్తున్న విలన్స్ అందరూ ఆగిపోతారు. ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ క్యారెక్టర్ మీద నీ కార్టూన్ క్యారెక్టర్ ఒక హీరోయిన్, ఒరిజినల్ క్యారెక్టర్ ఒక హీరోయిన్, ఇలాగ నేను ప్లాన్ చేశాను. అంటే 20 ఇయర్స్ బ్యాకే నేను ఇంత అడ్వాన్స్డ్గా ఆయనకి కథ చెప్పడం జరిగిందండి, ఇలా ఉండాలండి మీతో సినిమాలో అంటేనే మామూలుగా ఉండకూడదు అని చెప్పి ఆయన గురించి చెబుతూ అవుట్ అయితే స్పాంటేనియస్గా చెప్పాను. అప్పుడు ఆ తర్వాత ఇక ఆ బొమ్మ అది పడే కష్టాలు ఇవన్నీ మామూలుగానే ఉంటాయండి. అది దారుణం, అంటే పెన్నతో వేసినటువంటి బొమ్మ కాబట్టి కార్టూన్ అని అంటే అది ఎక్కడైనా ఇంకు పడిందంటే తట్టుకోలేదు, ఇలాంటి ఒక కొంత సెంటిమెంటల్ పార్ట్ అంతా వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళా. అప్పుడు వచ్చిన క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇంత గొప్ప కథ ఇది, అంత టెక్నాలజీ ఉండాలి కదా, అందుకని అంత టెక్నాలజీ ఉందా లేదా అనే క్వశ్చన్ మార్క్ నాకు ఉంది అని చెప్పి అనుకోవటం మూలంగా మేము ఇద్దరం అలా ఆగామంతే. మీరు ఒక ప్రముఖ యాక్టర్ వాళ్ళ కూతురుతో
అలాగే ప్రముఖ యాక్టర్ తో కలిపి ఒక సినిమా అని అనుకున్నారని విన్నాము. మీరు చెప్తేనే అర్థమైపోతుందండి. కృష్ణ గారు అమ్మాయి హీరోయిన్ని చేద్దాం అలాగని బాలకృష్ణ గారి పక్కకి మేము ఒప్పుకున్నాం. అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రెస్లో అనౌన్స్ చేయడం కోసం ప్రిపేర్ అయ్యేటప్పటికి ఫ్యాన్స్, ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్ అడ్డం కొట్టారు. మళ్ళీ ఫ్యాన్స్ తోటి పెట్టుకుంటే అసలు బాగుండదు మనకి అని చెప్పి, అంటే ఆ రోజుల్లో ఆగిపోవలసి వచ్చిందండి. అప్పుడు మళ్ళీ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పి, అప్పుడు ఆయన ఏదో ఊటీ షూటింగ్లో అక్కడ ఉన్నారు, ఏమండి మనం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మనం మర్యాదగా చెప్పుకుందామండి, తప్పు అవుతుంది మన సైడ్ నుంచి, జనానికి ఇష్టమైన పని మనం చేయకూడదు, ముఖ్యంగా ఫ్యాన్స్ విషయంలో మాత్రం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫ్యాన్స్. ఆయన కూడా ఇప్పుడు రెస్పెక్ట్ ఫ్యాన్స్ అనే దాని మీద ఎప్పుడు ఉంటాడండి ఆయన. అలాగే బాలకృష్ణ గారు ఉంటారు. సో ఈ పరిస్థితుల్లో మనం ఎందుకు చేయటం, ఒక మంచి హీరోయిన్ ఎవరినైనా వేసుకొచ్చేద్దాం అలాగని చెప్పి ఆ తర్వాత మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి, లేదు చేయటం లేదు, మేము అభిప్రాయాన్ని మానేసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏదో ఒకటి కొత్తగా ఆలోచించడం అనే కార్యక్రమంలో చేసినటువంటి పని అది. ఇప్పుడు వచ్చే సినిమాల్లో స్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్యాన్ బేస్డ్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్డ్ సినిమాలకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. స్టార్స్ని కూడా కులంతో మతంతో వీటితో సెపరేషన్ ఉంది, సెగ్రిగేషన్ ఉంది అని వింటున్నాం. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అండ్ ఈ కాలంలో ఈ 21st-22nd century వెళ్తున్న మనం ఇంకా అలా ఆలోచిస్తున్నామా? అండ్ ఆపాదించడమే తప్ప కళకి కులం ఎక్కడదండి. అంతేనా? ఏ కులము నీది, ఏ మతము నీది, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, కళ అండి అది. కళ అందరి సొంత మనం, కళ అందరి కోసం మనం, కళ అందరినీ రంజింపజేయడం కోసం మాత్రమే పుట్టింది కళ అండి అది. అంచేత 10 మందికి ఉపయోగపడేటటువంటి కళకి కులాలు లేవండి, ఉండవు కూడా. సరదాగా ఎవరైనా వేషాలు ఇస్తే చేస్తున్నారండి. ఈ మధ్య ఒక సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నానండి. మీరు అసలు ఫాదర్ లాగే లేదు సార్. మంచి సెంటిమెంట్ ఉన్నటువంటి క్యారెక్టర్ అది. హీరోయిన్కి ఫాదర్గా బాగా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగా చేస్తున్నాను. అంటే సరే, నాకు నాకు ఇంట్రెస్ట్ ఇదంతా మెయిన్ అంతా కూడా నాకు డైరెక్షనే. ఇప్పుడు నేను ఏమైనా ఉపయోగపడతానని ఎదుటి వాళ్ళు ఫీల్ అయితే మాత్రం నేను చేస్తున్నానండి. మీరు అచ్చిరెడ్డి గారు ఒక ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా మంచి పేరున్న కాంబినేషన్ మీ ఇద్దరిది. ఒక డైరెక్టర్కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలంటారు ఒక సినిమా తీస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ మీద? అంటే ఇప్పుడు ఇన్ని క్రోర్స్, ఇంత పెద్ద పెద్ద బడ్జెట్స్ పెట్టి వస్తున్నాయి సినిమాలు, ఎంత వస్తుందో విడుదలయ్యేంత వరకు సినిమా చెప్పలేము. అలాంటి పరిస్థితుల్లో మీ ఇద్దరు కాంబినేషన్ ఇంత సక్సెస్ అవ్వడానికి ఏంటి కారణం? కమిటెడ్గా ఉండాలి, ఫస్ట్ పాయింట్ అండి. వాట్ ఈజ్ కమిటెడ్? కమిటెడ్ అనే దానికి మీనింగ్ ఏంటి? కథ చేస్తున్నప్పుడు కథకి కమిటెడ్గా ఉండాలండి. ఇది జనం పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యత, కొత్తగా ఉండాలి, అది ఒకటోదండి. స్క్రీన్ ప్లే చేస్తున్నప్పుడు మళ్ళీ కమిటెడ్గా ఉండాలి, ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుగా. ఎంత ఇంట్రెస్ట్గా అని అంటే జనం ఊహించలేనంత నడక ఆ కథనంలో ఉండాలండి. ఇక మ్యూజిక్ చేస్తున్నప్పుడు అబ్బా ఎంత హాయిగా ఉందిరా, అన్ని మాటలు వినిపిస్తూ ఎంత సుఖంగా ఉందో ఈ పాట, బాగుంది, పైగా సన్నివేశానికి తగ్గట్టుగా ఉంది అని అనిపించేలాంటి బాధ్యత తీసుకోవాలి. దట్ ఈస్ కమిట్మెంట్. అదే కమిటెడ్గా ఉండడం అంటే. ఇక ఇవన్నీ అయిన తర్వాత స్క్రిప్ట్ ఎడిటింగ్ అనే ఒక పార్ట్ ఉంటుందండి. అది అది 99% సో మరి ఎందరు చేస్తారో చేస్తారండి, కొందరు జాగ్రత్త చేస్తారు, నా బోటి వాళ్ళు అయితే చేస్తారు. అంటే అన్నెసరీగా ఎక్స్ట్రా చెప్తున్నామా మనం, లెంగ్త్ వైజ్ వచ్చి కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఈ లెంగ్త్లో మనం ఇది చెప్తున్నప్పుడు ఇది ఇంతలాగైనా ఇంకా కొంచెం టైట్గా చెప్పొచ్చా, ఇలాంటి ఆలోచనలు అన్నీ చేసుకుని స్క్రిప్ట్ ఎడిటింగ్ అని అంటామండి. కొన్ని పేజీలు తీసేస్తాము, బాగున్నా బాగోకపోయినా అది వేరే విషయం అండి. ముందు స్క్రిప్ట్ ఎడిటింగ్ బ్రెయిన్ అక్కడ పెడుతున్నప్పుడు అక్కడ కమిటెడ్గా ఉండాలండి. ఉన్నప్పుడు నిర్మాతకు ఉపయోగం. కారణం ఏంటంటే ఇక్కడ పేపర్ మీద పెన్నుతో పాటు ఇంకు వేసి రాసినటువంటి రాత మాత్రమేనండి మనం కొంత సమయం అంతే. కానీ రేపొద్దున షూటింగ్ చేసి చూసుకుని ఇక్కడ మనం తీసేద్దాం ఇది అని అనుకున్నామనంటే ఇట్స్ క్రోర్స్ ఆఫ్ వర్త్ అండి, లాక్స్ అండ్ క్రోర్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి. అక్కడ చేయకూడదు ఆ పని, ఆ పని అది ఇక్కడ చేయాలి పేపర్ మీద. దానికి దాన్నే పేపర్ ఎడిటింగ్ అని అంటామండి. ఆ ఎడిటింగ్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అది చాలా వరకు ఉపయోగపడుతుందండి ప్రొడ్యూసర్కి. ప్రొడ్యూసర్కి 1 రూపాయి లాభం రావాలి తప్పండి, లాభం రాలేదు, కనీసం డబ్బులన్నా రావాలి కదా. ఇంత పెట్టింది అక్కడ చాలా జాగ్రత్త తీసుకోవాలండి. మీరు హీరోగా చూపించిన హీరోలు అందరూ కూడా ఇప్పుడు విలన్ పాత్రల్లో కనిపిస్తున్నారు మాకు. జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారు, మీరు అన్నట్టు ఎలా అనిపిస్తుంది మీకు?
బాగుంటుందండి. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఇంకొక యాంగిల్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాం కదా, ముచ్చట వేస్తే చాలా బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది అండి. ఒకటి హీరోలుగా ఉన్నప్పుడు హీరోలుగా ఉండి కూడా మళ్ళీ ఇప్పుడు విలన్గా మారి కూడా మళ్ళీ రేపు పొద్దున హీరోలుగా కాకూడదని ఎక్కడుందండి? అంటే దే ఆర్ ఫిట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని అక్కడ మీనింగ్ అండి. అటు విలన్గా పండించేస్తున్నాడు ఆర్టిస్ట్ అనే దానికి పర్ఫెక్ట్ నిర్వచనం వాళ్ళు. అంచేత వాళ్ళు ఈ పాత్ర అయినా చేస్తారు, ఆ పాత్ర అయినా చేస్తారు, ఫాదర్గానే చేస్తారు. అంచేత ఇన్ని రకాల కెపాసిటీలు ఉన్నటువంటి వీళ్ళు ఏ పాత్ర అయినా సరే పండించగలుగుతున్నారు అన్నటువంటి సాటిస్ఫాక్షన్ మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. వీళ్ళని మనం ముందే రికగ్నైజ్ చేసాము, ఆ పాతికేళ్ళ క్రితమే మనం గుర్తించి వీళ్ళని బాగున్నాడే, బాగా చేస్తున్నాడు కదా, ఆ సినిమా బాగుంది, లేకపోతే ఫస్ట్ టైం ఇంకా సినిమాలు చేయలేదు కదా, సో ఇందులో అయితే బాగా చేస్తాడు కదా, ఇలాంటివన్నీ ఎన్ని రకాలుగా ఆలోచించుకుని మనం చేస్తూ ఉంటాం. గుడ్. ఇప్పుడు మీ సెకండ్ ఎండింగ్లో కూడా ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులు మాకు తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం. రెడీగా ఉన్నారు. ఆ భగవంతుడు ఎప్పుడు నాకు కృపా కటాక్షాలు నా మీద వీక్షిస్తాడో అప్పుడు తప్పనిసరిగా నేను సెన్సేషనల్ హిట్ సినిమాలు మాత్రం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నానండి. ఇది మాత్రం ఊపిరిగా చెప్పగలను. నీ చేసిన సినిమాలు ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే కొన్ని ఊత పదాలలాగా వాడుక భాషలో మేము కూడా వాడేస్తున్నాం. అవి డిక్షనరీ, తెలుగు డిక్షనరీలో వచ్చేసాయి ఆ వాడుక భాషలో. దాంట్లో ఏమిటో అని ఒకటి, దాని తర్వాత ఆహా ఏమి రుచి అదొకటి, అండ్ రంగు పడుద్ది, ఇప్పటికి కూడా రంగు పడుద్ది. బాగానే పట్టుకున్నారు మీరు. సో ఇలాంటివన్నీ భలే అసలు అంటే చాలా ఈజీగా కలిసిపోయింది. అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ మనం చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఊత పదం ఉంటే అది ఎప్పుడు పండుతుంది, ఏమిటో కష్టం వచ్చినప్పుడు ఏమిటో, ఆనందం వచ్చినప్పుడు ఏమిటో, అంటే ఇన్ని రకాల పెర్ఫార్మెన్స్ ఉంటాయి చూడండి. ఆ నవరసాలు పండించేటటువంటి ఛాన్స్ చిన్న పదంలో అన్ని రకాలుగా అది దొర్లుతూ తీసుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుందండి. అందుకోసం ఇది వాడడం. అలాగే మీరు ఆహా ఏమి రుచి పాటకు సంబంధించింది, సీతారామ శాస్త్రి గారి రాసినటువంటిదండి ఆహా ఏమి రుచి. వంకాయ మీద పాట అని అడిగితే వంకాయ గురించి పాట కాబట్టి మాకు ఇష్టం. థ్యాంక్ యూ అండి. అలాగే నెక్స్ట్ రంగు పడద గురించి మీరు అడిగారు. రంగు పడద్దులో కూడా అన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయండి. ఆడికి కింద కూర్చుని ఉంటాడు, కింద మంటెట్టేస్తా పాప పెట్టేస్తే వాడికి సుర్రు మంట ఉంటుంది, పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చున్నాడు, ఇక్కడ ఇక్కడ మాట్లాడడానికి లేదు, అలాంటి ఒక కండిషన్లోనండి రంగు పడుద్ది, రంగు పడుతుంది అవతల. వాడి ఎక్స్ప్రెషన్స్ అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్కి అనువైనటువంటి ఒక డైలాగ్ ఎంచుకోవడం అనేది ఎప్పుడు మంచిదండి. ఒక దర్శకుడిగా, ఒక రైటర్గా, ఒక స్క్రీన్ ప్లేయర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక యాక్టర్గా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఓన్లీ వన్ డైలాగ్ అండి, బీ కమిటెడ్, దట్ ఈస్ ఎనఫ్. మీ అనుభవాలన్నీ పుస్తక రూపంలో తీసుకొస్తే? ఇప్పుడు చదివే వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఉన్నారండి. అలాగే పుస్తక రూపంలో తీసుకొస్తే చదివేటంతటి ఓపిక ఉంది అని నేను ఫీల్ అయినప్పుడు ఆలోచిస్తాను. బట్ నేనైతే ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదు. అసలు జరిగిపోయిన సమయాన్ని టగటక టగటక వేగంగా ముందుకెళ్ళిపోతున్న రోజులు ఇవి, డిజిటలైజ్ చేసేసుకున్న రోజులు ఇవి. నాకు తెలిసి మీరు సినిమానే తీసేస్తారేమో. అది ఏమో చేస్తే సినిమాగా చేస్తే మాత్రం 3 గంటల్లో మొత్తం చూసేస్తాం కాబట్టి చదివేసినట్టే లెక్కండి. మూవీ ఈస్ ద బెస్ట్ యాంగిల్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ స్టోరీస్ ఆర్ ఎనీథింగ్ టు ద ఆడియన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు. ఈ సంవత్సరం మీతో, మీ ఇంటర్వ్యూతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ కొత్త సంవత్సరం మీ సినిమా చూద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు, ప్రేక్షకులకు అందరికీ కూడా. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.